మార్కెట్లో ఫాల్ కంటిన్యూ అవుతుంది ఈరోజు నిఫ్టీ సెవెంటీ ఎయిట్ పాయింట్స్ అయితే ఫాల్ అయ్యి ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ త్రీ దగ్గర క్లోజ్ అయింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈరోజు టాప్ గెయినర్గా ఉంది అండ్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం వన్ ఎయిటీ ఫోర్ పాయింట్స్ రైజ్ అయ్యి ఫిఫ్టీ థౌజండ్ త్రీ సిక్స్టీ త్రీ దగ్గర క్లోజ్ అయితే ఫిన్ నిఫ్టీ ఫార్టీ ఫోర్ పాయింట్స్ రైజ్ అయితే ట్వంటీ త్రీ థౌజండ్ టూ ఫార్టీ ఫైవ్ దగ్గర అయితే క్లోజ్ అయింది సో బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీతో కంపారిజన్ చేసుకుంటే నిఫ్టీ మాత్రం ఈరోజు రెడ్లో అయితే క్లోజ్ అయింది ఫ్రెండ్స్ ముందుగా నిఫ్టీ కోసం అయితే మాట్లాడదాం ఈరోజు నిఫ్టీ ఓపెనింగ్ టైంలో ఫ్లాట్ టు పాజిటివ్ గ్యాప్ లో ఓపెనింగ్ ఇచ్చింది బట్ అక్కడ నుంచి ఫస్ట్ నిమిషస్ మినిట్స్ లోనే మనకి బిగ్ సెల్లింగ్ అయితే కనిపించింది అదే సెల్లింగ్ నెక్స్ట్ లో కూడా కంటిన్యూ అయింది కానీ అక్కడ నుంచి మార్కెట్ ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ లెవెల్ని సపోర్ట్గా తీసుకొని స్లోగా అప్ సైడ్ అయితే మూవ్ అయింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మార్కెట్లో మనం చాలా ఫాలో అయితే చూసాం చాలా వరకు కంపెనీస్ ఫాలో అయ్యాయి ఇండెక్స్లు కూడా ఫాలో అయ్యాయి కానీ ఇక్కడి నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు ఇంపార్టెంట్ డిమాండ్ జోన్స్కి అయితే రీచ్ అయింది ఫ్రెండ్స్ నిఫ్టీ ఫర్దర్గా ఇంకా ఫాల్ అయితే ఇదే ఫాల్ కంటిన్యూ అయితే మ్యాక్సిమం ట్వంటీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఫాల్ అయ్యి ఇక్కడ నుంచి రివర్సల్ అనేది తప్పకుండా వస్తుంది మార్కెట్లో ఎంతవరకు ప్రాఫిట్ బుకింగ్ రావాలో చాలా రీజన్స్ ఉన్నాయి దాని వెనుక బట్ అక్కడ వరకు ప్రాఫిట్ బుకింగ్ అనేది టెక్నికల్గా వచ్చేసింది సో ఇక్కడ నుంచి మార్కెట్ రివర్సల్ ఇచ్చే పాజిబిలిటీ అయితే కనిపిస్తుంది సో మాక్సిమం నిఫ్టీ ఇంకొక టూ ఆర్ త్రీ డేస్ ఫాలో అయినా సరే ట్వంటీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ లెవెల్ని తప్పకుండా ఫోకస్ చేయండి ఈ లెవెల్ దగ్గర మార్కెట్ రివర్స్ ఇవ్వడానికి చాలా వరకు పాజిబిలిటీ ఉంది కనుక ఎవరైతే ప్రెజెంట్ సెల్లింగ్ వైపు పొజిషన్స్ తీసుకుని ఉన్నారో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ఆప్షన్ బయర్స్ వేయండి పిఈీని హోల్డ్ చేస్తూ ఉన్నా లేదు ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నా సరే కొంచెం కేర్ఫుల్గా ఉండండి ట్వంటీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ లెవెల్ అనేది ఇంపార్టెంట్ డిమాండ్ జోన్గా అయితే మనం చెప్పాలి సో మార్కెట్ ఇక్కడ నుంచి ఒక టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ పాయింట్స్ వేరియేషన్లో ఉంది కనుక చాలా జాగ్రత్తగా మీ యొక్క పొజిషన్స్ అయితే మీరు మెయింటైన్ చేయవలసి ఉంటుంది ఇక ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే రేపు నిఫ్టీ ఓపెనింగ్ హెవీ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇస్తే తప్ప నేనైతే నిఫ్టీలో బయ్యింగ్ ఆపర్చునిటీ చూడడానికి పర్సనల్గా ఇంట్రెస్ట్గా అయితే లేను హెవీ గ్యాప్ అప్ హండ్రెడ్ పాయింట్స్ కానీ వన్ ఫిఫ్టీ పాయింట్స్ కానీ గ్యాప్ అప్లో ఓపెనింగ్ ఇచ్చి ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లెవెల్ పైన సస్టైన్ అవ్వగలిగితే నేను బయ్యంగ్ ఆపర్చునిటీ కాలప్స్ అన్నీ అయితే బై చేస్తాను అదే ఓపెనింగ్ టైంలో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఇచ్చి ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ లెవెల్ని డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం సెల్లింగ్ ఆపర్చునిటీ పిఈని బై చేస్తాను కానీ ట్వంటీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ లెవెల్ దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్గా అయితే మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది ఇది నిఫ్టీలో మన యొక్క ఇంటర్డర్ ప్లానింగ్ మార్కెట్లో ప్రీవియస్గా మనం ఎంత సెల్లింగ్ చూసామో ఆ సెల్లింగ్ కంప్లీట్ అయ్యే లెవెల్ అయితే ప్రెజెంట్ అయితే మార్కెట్ రీచ్ అవుతుంది కనుక కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఎఫ్ఐస్ మన మార్కెట్ని బాగా ఇంపాక్ట్ చేస్తున్నారనే విషయం మనకు తెలిసిందే కదా చూడండి అక్టోబర్లో లక్షా పద్నాలుగు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్లు సెల్ చేయడం వల్ల నిఫ్టీ సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ అయితే డౌన్ అయింది ఇప్పుడు నవంబర్లో కూడా ఇప్పటికీ ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై మూడు కోట్లు సెల్ చేశారు నిఫ్టీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అయితే స్టిల్ ఇప్పటికీ డౌన్ అయింది ఈ మంత్లో సో మాక్సిమం అయితే ఫాల్ ఇక్కడతో ఆగే అవకాశాలు ఉన్నాయి దట్టు మార్కెట్ కూడా ఇంపార్టెంట్ లెవెల్స్కి రీచ్ అయిపోతుంది కనుక కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఇక లైక్ సపోర్ట్ చూసుకుంటే రేపు ఇంట్రాడే లెవెల్స్ ఇవి ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ అండ్ ట్వంటీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రెసిస్టెన్స్ అయితే ఇవన్నీ ఇంపార్టెంట్ రెసిస్టెన్సీ జోన్సేనండి ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్సీగా అయితే కనిపిస్తున్నాయి నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ సో నిఫ్టీతో కంపారిజన్ చేసుకుంటే మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం కదా బ్యాంక్ నిఫ్టీ అయితే పాజిటివ్లో అయితే క్లోజ్ అయింది ఇక మరి రేపు ఈ ర్యాలీ కంటిన్యూ అవుతుందా అంటే ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ ఒక ఇంపార్టెంట్ లెవెల్కి రీచ్ అయింది ఇంకొక ఇంపార్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అనేది ఫార్టీ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ దగ్గర అయితే కనిపిస్తుంది వరస్ట్ కేసులో బ్యాంక్ నిఫ్టీ ఫాల్ అయితే మాత్రం మనం ఫోకస్ చేయాల్సిన లెవెల్ ఫార్టీ నైన్ త్రీ హండ్రెడ్ ఈ లెవెల్ దగ్గర అయితే మనము అలర్ట్ అవ్వాలండి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇక్కడ నుంచి రివర్సల్ ఇచ్చే పాజిబిలిటీ ఉంటుంది ఎవరైనా పొజిషన్స్ మీరు తీసుకుంటే ఫార్టీ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ లెవెల్ అయితే తప్పకుండా మీరు ఫోకస్ చేయవలసి ఉంటుంది ఫాల్ ఇక్కడ నుంచి ఆగి మార్కెట్స్ మళ్ళీ అప్సైడ్ మూవ్ అవ్వడానికి పాజిబిలిటీ అయితే ప్రజెంట్ మనకి టెక్నికల్గా కనిపిస్తుంది మరి లెవెల్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి ఇవి బ్రేక్ డౌన్ అయిపోతాయా అనేది ఫర్దర్గా అయితే మనం చూసి దానికి తగ్గట్టుగా మన యొక్క పొజిషన్స్ అని మళ్ళీ మనం ప్లానింగ్ అయితే చేయొచ్చు సో ఇప్పుడైతే మీ ఒపీనియన్ని కంప్లీట్గా బేరిస్ నుంచి న్యూట్రల్లో పెట్టుకోవడం బెటర్ ఆప్షన్ ఇన్ కేస్ వరస్ట్ కేసులో ఈ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ని కూడా బ్రేక్ డౌన్ చేసింది అనుకోండి అప్పుడు మళ్ళీ మనము సెల్లింగ్ సైడ్ పొజిషన్స్ అనేవి ప్లాన్ చేయొచ్చు సో ఇప్పుడు మార్కెట్ అయితే ఒక ఇంపార్టెంట్ లెవెల్స్కి రీచ్ అవుతుంది కనుక కొంచెం కేర్ఫుల్గా ఉండడం బెటర్ ఆప్షన్ ఇక రేపు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఓపెనింగ్ అనేది గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇచ్చిందనుకోండి అది కూడా ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన ఓపెనింగ్ ఇచ్చి ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే మాత్రం మనం బయ్యంగ్ ఆపర్చునిటీ లైక్ కాలప్స్ ఇన్ని బై చెయ్యొచ్చు కానీ త్రీ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పాయింట్స్ రేంజ్లోనే మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్సీ లెవెల్ కూడా ఉంది సో ఈ లెవెల్ని ఫోకస్ చేసుకుంటూ మీ యొక్క ప్రాఫిట్ని అయితే మీరు బుక్ చేయాలి అదే ఓపెనింగ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఇచ్చింది అనుకోండి ఫిఫ్టీ థౌజండ్ లెవెల్ అండి ప్రీవియస్గా చూసుకున్న ఈ లెవెల్ సపోర్ట్గా యాక్ట్ చేసింది సో ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయిన తర్వాతనే పిఈ సైడ్ పొజిషన్ తీసుకోవడం బెటర్ ఆప్షన్ అప్పుడు మన యొక్క టార్గెట్ డౌన్ సైడ్ ఫార్టీ నైన్ థౌజండ్ సిక్స్ థర్టీ వరకు అయితే మనం ప్లానింగ్ అయితే చేయొచ్చు ఇది బ్యాంక్ నిఫ్టీ ప్లానింగ్ అండి ఇక లైక్ సపోర్ట్ ఫిఫ్టీ థౌజండ్ అండ్ ఫార్టీ నైన్ థౌజండ్ సిక్స్ థర్టీ రెసిస్టెన్స్ ఫిఫ్టీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ థౌజండ్ దగ్గర అయితే కనిపిస్తుంది నెక్స్ట్ మనం ఫిన్ నిఫ్టీ కోసం అయితే మాట్లాడాలి ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ పరిస్థితి అండి చూడండి ఫిన్ నిఫ్టీ ఇంపార్టెంట్ సపోర్ట్స్ ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే ట్వంటీ టూ థౌజండ్ ఎయిట్ థర్టీ దగ్గర అయితే కనిపిస్తున్నాయి సో అలా చూసుకుంటే ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ దూరంలో అయితే ప్రెజెంట్ మార్కెట్ అయితే ట్రేడ్ అవుతుంది ఇక రేపటి పరిస్థితి ఏంటి అంటే ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇచ్చిందనుకోండి ఇవన్నీ ఇంపార్టెంట్ రెసిస్టెన్సీ లెవెల్సే కనుక ఎవరైతే కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలి అనుకుంటున్నారో చాలా కేర్ఫుల్గా తీసుకోండి ఎక్కడైనా మార్కెట్ సడన్గా రివర్సల్ ఇచ్చే పాజిబిలిటీ అనేది తప్పకుండా ఉంటుంది అదే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఇచ్చింది అనుకోండి ట్వంటీ త్రీ థౌజండ్ నైంటీ లెవెల్ బ్రేక్ డౌన్ అవ్వనంత వరకు అగ్రెసివ్గా మీరు పిఈని అయితే బై చేయకూడదు ట్వంటీ త్రీ థౌజండ్ నైంటీ లెవెల్ డౌన్ అయిన తర్వాత అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ అయితే మీరు మార్కెట్కి టైం ఇవ్వండి అది ఫాల్స్ డౌన్ లేదంటే రియల్గానే బ్రేక్డౌన్ వచ్చిందా అనేది కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే మీ యొక్క ఎంట్రీ తీసుకోవడం బెటర్ ఆప్షన్ అండి ఇక లైక్ సపోర్ట్ ట్వంటీ త్రీ థౌజండ్ వన్ సిక్స్టీ అండ్ ట్వంటీ త్రీ థౌజండ్ నైంటీ రెసిస్టెన్స్ ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ అండ్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ దగ్గర అయితే కనిపిస్తుంది సో ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ఇంట్రాడే ప్లానింగ్ సో అందరికీ మళ్ళీ చెప్తున్నాను ఎవరైనా పొజిషన్స్ మీరు హోల్డ్ చేసి ఉంటే ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండండి మీకు బేరిష్ వ్యూ ఉంది అంటే దాన్ని న్యూట్రల్గా అయితే మీరు ప్రజెంట్ పెట్టుకోండి ఇంపార్టెంట్ లెవెల్స్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్ డౌన్ అయినా బ్రేక్అవుట్ అయినా సరే అప్పుడు మన యొక్క ఒపీనియన్స్ని చేంజ్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో కొన్ని స్టాక్స్ కోసం అయితే డిస్కస్ చేద్దాం ప్రజెంట్ మార్కెట్ ఫాల్లో ఉంది చాలా చాలా మంచి మంచి కంపెనీస్లో ఆపర్చునిటీ అయితే కనిపిస్తుంది సో అంతకంటే ముందు ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ అయినా ఎస్ఎం ఇంట్రాడే ట్రేడింగ్ అఫీషియల్లో జాయిన్ అవ్వకపోతే తప్పకుండా జాయిన్ అవ్వండి ప్రీవియస్గా నేను కొంచెం బిజీగా ఉండి ఈ ఛానల్లో ఎలాంటి అప్డేట్స్ అయితే పోస్ట్ చేయలేదు కానీ ఇక్కడ నుంచి మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అని మేము ప్రొవైడ్ చేస్తాము సో సింపుల్గా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్ ఇది టెలిగ్రామ్కి సంబంధించిన క్యూఆర్ కోడ్ అండి దీన్ని స్కాన్ చేశారనుకోండి ఈజీగా మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వచ్చు లేదు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయలేము అనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను దాని ద్వారా అయినా సరే మన ఛానల్లో జాయిన్ అవ్వండి ఇందులో మీకు షార్ట్ టర్మ్ అవ్వచ్చు లాంగ్ టర్మ్ అవ్వచ్చు ఇంట్రాడ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ అదేవిధంగా మీలో ఎవరైనా సరే ఇంతవరకు ఫ్రీగా డిమేట్ అకౌంట్ అనేది ఏంజిల్ వన్లో కానీ ఎల్ఎస్ బ్లూలో కానీ ఓపెన్ చేసుకోకపోతే మన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను దాని ద్వారా మీరు ఓపెన్ చేసుకున్నారనుకోండి ఇప్పుడు ట్రేడింగ్ అని ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీరు తప్పకుండా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి అది మన ద్వారా ఓపెన్ చేసుకోవడం వల్ల ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ సపోర్ట్ అనేది మనం లైఫ్ టైమ్ అయితే మనము ఫ్రీగా ప్రొవైడ్ అయితే చేస్తాము ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ తప్పకుండా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్స్ ద్వారా అయితే మీరు అకౌంట్స్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా సౌత్ ఇండియన్ బ్యాంక్ కోసం అయితే మాట్లాడదామండి ఫ్రెండ్స్ సౌత్ ఇండియన్ బ్యాంక్ థర్టీ సిక్స్ రూపీస్ హైంటి వచ్చేసి అక్కడ నుంచి కంటిన్యూస్గా అయితే ఇప్పటివరకు ఎంతవరకు ఫాల్ అయిందండి అండి అరౌండ్ చూసుకుంటే థర్టీ ఎయిట్ టు ఫార్టీ పర్సెంట్ అయితే ఫాల్ అయింది అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్కి అయితే రీచ్ అయింది సో సౌత్ ఇండియన్ బ్యాంక్లో ఎవరైనా కొత్తగా ఎంటర్ అవ్వాలనుకున్నా ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు యావరేజ్ చేయాలనుకున్నా సరే ఎయిటీన్ రూపీస్ టు ట్వంటీ వన్ రూపీస్ అండి ఈ రెండు లెవెల్స్లో మనకి బెస్ట్ డిమాండ్ జోన్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఇక్కడ నుంచి మాక్సిమం రివర్సల్ వచ్చే పాజిబిలిటీ ఉంది కనుక సౌత్ ఇండియన్ బ్యాంక్లో ఇక్కడ మీ యొక్క ఎంట్రీ కానీ యావరేజ్ కానీ మీరు అయితే ప్లానింగ్ అయితే చేసుకోవచ్చు లాంగ్ టర్మ్లో ఇది చాలా మంచి కంపెనీగా అయితే మనము చెప్పుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం కోల్ ఇండియా లిమిటెడ్ కోసం అయితే మాట్లాడాలండి ఈ కంపెనీ కోసం ప్రీవియస్గా మనం మాట్లాడుకోవడం థర్టీన్ ఇయర్స్ తర్వాత బ్రేక్అవుట్ వచ్చింది అని చెప్పి బట్ ప్రెజెంట్ మార్కెట్ డైరెక్షన్ అనేది బేరిష్ వైపు టర్న్ అయింది కనుక అన్ని కంపెనీస్లోనూ ఫాల్ వస్తుంది కోల్ ఇండియాలో కూడా వస్తుంది సో ఆల్రెడీ ప్రీవియస్గా ఎవరైతే ఎంటర్ అయ్యారో మీరు ఫోకస్ చేయాల్సిన లెవెల్ అయితే త్రీ థర్టీ రూపీస్ అండి ఈ లెవెల్ దగ్గర మీకు ఆపర్చునిటీ కనిపిస్తే అస్సలు మిస్ చేయొద్దు కొత్తగా ఎంట్రీస్ అయినా ఆల్రెడీ ఇన్వెస్టర్స్ ఉంటే యావరేజ్ అయినా ఈ లెవెల్లో అయితే చేసుకోండి బెస్ట్ ఎంట్రీ లెవెల్స్ అని చెప్పొచ్చండి త్రీ థర్టీ రూపీస్ లాంగ్ టర్మ్లో చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి మనం చూస్తాం ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం స్విట్జర్లాండ్ ఎనర్జీ కోసం మాట్లాడాలి ఈరోజు ఫైవ్ పర్సెంట్ అప్పర్ సర్క్యూట్లో లాక్ అయింది గత రెండు రోజులుగా అయితే ఈ కంపెనీ అయితే రైజ్ అవుతూ ఉంది ప్రీవియస్గా కూడా మనం మాట్లాడుకున్నాం ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ రూపీస్ రేంజ్లో డిమాండ్ చూడండి అని చెప్పి సో ఇదే లెవెల్ని రీటెస్ట్ చేసి అప్సైడ్ మూవ్ అవుతూ ఉంది సో ఫ్రెండ్స్ ఫర్దర్గా కూడా స్విట్జర్లాండ్ వరస్ట్ కేసులో ఫాలో అయినా సరే భయపడాల్సిన అవసరం లేదు కొంత కొంత క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోవచ్చు లాంగ్ లాంగ్ టర్మ్లో ఈ కంపెనీ నుంచి కూడా మనము మంచి ప్రాఫిట్స్ అయితే చూస్తాం కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే చాలామంది చేసేది వాళ్ళ దగ్గర ఉన్న క్యాపిటల్ మొత్తం కూడా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అలాంటి మిస్టేక్స్ చేయొద్దు మీ దగ్గర ఉన్న క్యాపిటల్ని ఒక టెన్ కంపెనీస్ అవచ్చు ఫిఫ్టీన్ అవచ్చు అలా డివైడ్ చేసుకోండి అంతేగాని అదే ఒకే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం అది ఎప్పటికైనా సరే టూ మచ్ రిస్క్ అయితే గుర్తుపెట్టుకోండి సో స్విట్జర్లాండ్ కోసం మాట్లాడుకుంటే ప్రెజెంట్ లెవెల్స్లో మనకి ఆపర్చునిటీ కనిపిస్తుంది ఫర్దర్గా ఫాలో అయినా సరే మీరు కొంత కొంత క్వాంటిటీ యాడ్ కానీ యావరేజ్ కానీ చేయొచ్చు నెక్స్ట్ మనం నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ కోసం మాట్లాడాలి ఈరోజు నియర్లీ టెన్ పర్సెంట్ వరకు రైజ్ నైన్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ రేంజ్లో క్లోజ్ అయింది ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ సిక్స్టీన్ ఇయర్స్ తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది అని చెప్పి మన ఛానల్లో మనం మాట్లాడుకున్నాం మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ ఆ టైంలో చేసుంటే ఇప్పటికీ మంచి ప్రాఫిట్స్ అయితే ఉన్నాయి ఫర్దర్గా ఈ స్టాక్ డిప్ అయినా సరే ఇన్ కేస్ ఒక రేపో ఎల్లుండో ఈ స్టాక్ కొంతవరకు డౌన్ అయినా సరే భయపడద్దు క్వాంటిటీని యాడ్ చేయడానికి ప్రయత్నించండి ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న ఏ కంపెనీ కోసం కూడా భయపడాల్సిన అవసరం లేదు ఫాలో అవుతూ ఉంటే దాన్ని ఆపర్చునిటీగా చూడాలి తప్ప భయపడి ఎగ్జిట్ అవ్వాల్సిన నీడ్ అయితే లేదు నెక్స్ట్ మనం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్ కోసం అయితే మాట్లాడాలి ఈరోజు త్రీ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ అయితే రైజ్ అయింది ఫ్రెండ్స్ ఈ స్టాక్ హండ్రెడ్ రూపీస్ని టచ్ చేసిన తరువాత చూడండి అక్కడ నుంచి కంటిన్యూస్గా ఫాల్ అవడం అయితే జరిగింది ఇక ఈ స్టాక్లో బెస్ట్ ఎంట్రీ లెవెల్ అయితే నేను చూస్తుంది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ లెవెల్ అని చెప్పాలండి సో ఈ లెవెల్ వరకు ఫాల్ అయితే ఇక్కడ బెస్ట్ ఎంట్రీ లెవెల్ అని చెప్పొచ్చు ప్రెజెంట్ లెవెల్స్లో కూడా ఎంటర్ అవ్వచ్చు కానీ ఫిఫ్టీ ఫైవ్ మాత్రం బెస్ట్ డిమాండ్ జోన్ అండి కానీ ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయితే మాత్రం ఫర్దర్గా థర్టీ రూపీస్ వరకు ఫాలో అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ మ్యాక్సిమం ఇలా అయితే జరగదు కానీ ముందే మనం ప్రిపేర్డ్గా ఉంటూ ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవాలి సో ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ రేంజ్లో ఆపర్చునిటీ కనిపిస్తే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో మన యొక్క ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేయొచ్చు సో ఇవి లాంగ్ టర్మ్ స్టాక్స్ అండి ఇప్పుడు ఇంట్రాడే స్టాక్ కోసం అయితే మాట్లాడదాం ఫ్రెండ్స్ దానికోసం మాట్లాడే ముందు ఇప్పటివరకు మనం ఏదైతే కంటెంట్ ప్రొవైడ్ చేస్తామో ఈ కంటెంట్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మీ అందరి సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ కనుక ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక ఫైనల్లీ ఇంట్రాడే స్టాక్ అండి అశోక్ లే ల్యాండ్ యాక్చువల్గా ఈ స్టాక్లో మంచి అవుట్ అయితే వచ్చింది కానీ ఈరోజు మార్కెట్ క్లోజింగ్ టైంలో మాత్రం టూ నైన్టీన్ రూపీస్ లెవెల్ బిలో అయితే మార్కెట్ క్లోజ్ అయింది సో ఈ సినారియోలో రేపు మనం బయ్యింగ్ ఆపర్చునిటీ చూడాలంటే ఎలా చూడాలి ఫ్రెండ్స్ రేపు ఓపెనింగ్ అనేది గ్యాప్ అప్పు ఓపెనింగ్ ఇచ్చి తప్పకుండా టూ ట్వంటీ వన్ రూపీస్ గుర్తుపెట్టుకోండి రెండు వందల ఇరవై ఒకటి ఓకేనా ఈ రెండు వందల ఇరవై ఒక్క రూపాయలు లెవెల్ని బ్రేక్అవుట్ చేసి ఈ లెవెల్ పైన అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ అయినా ఈ లెవెల్ని హోల్డ్ చేయగలిగితే ఈ లెవెల్ పైన ట్రేడ్ అవ్వగలిగితే మనం ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో బయ్యింగ్ ఆపర్చునిటీ అయితే చూడొచ్చు ఎందుకు అంటే చూడండి ఒక మంచి అవుట్ వచ్చింది రేంజ్ని బ్రేక్అవుట్ చేసింది కనుక ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళడానికి పాజిబిలిటీ ఉంది సో చూద్దాం రెండు వందల ఇరవై ఒక్క రూపాయల లెవెల్ బ్రేక్అవుట్ చేస్తున్న బయ్యింగ్ ఆపర్చునిటీ లేదంటే ఈ స్టాక్లో ఎలాంటి ట్రేడ్ యాక్టివిటీ కూడా నేను తీసుకోను సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్